ఏంటండి వెతుకుతున్నారు? అబ్బా చడా రాలేదు. కానీ మీరేంటి తాగుచ్చారు? హేయ్ సూపర్ బ్రెయిన్ చాలండి. అయినా శ్వేత వ్రతం అని చెప్పింది కదా, తెలిస్తే బాధపడదు. తను బాధపడకుండా చూసుకోవాల్సిన బాధ్యత భారీగా నువ్వు తీసుకో. సర్లే ఏదో చేస్తాను. ఏ శాంతి, నేను అన్నం తినలేదు పాపం. అయ్యో సరే నేను తీసుకొస్తాను. మా వయ్య గారు ఎప్పుడు వచ్చారు? ఏంటి మావయ్య గారు మాట్లాడడం లేదు? నువ్వు మగవాళ్ళ కోసం మంగళగౌరి వ్రతం చేస్తుంటే ఆయన మన కోసం మౌన వ్రతం చేస్తున్నారమ్మా. అవును కదండి. ఏదో మాట్లాడినట్టు వినిపించింది. అది రేడియో, రేడియోలో రైతు మిత్ర ప్రోగ్రామ్ వస్తుంది కదా, వింటున్నా. ఓ రండి మావయ్య గారు, భోంచేద్దురు గాని. మీరు నాన్ వెజ్ తినకూడదని నేనే స్వయంగా వెజిటేరియన్లో వెరైటీస్ చేశాను. అయ్యో ఏమైంది? ఆయన ఉపవాసం చేస్తున్నప్పుడు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోరమ్మా. అయ్యో పాపం, జాగ్రత్త అండి. వెళ్ళి పడుకోండి. అయ్యో జాగ్రత్త. ఏంటి మావయ్య గారు తూలుతున్నారు? నీరసం అమ్మా, నీరసం. ఉపవాసం కదా, కళ్ళు తిరుగుతున్నాయి. వెళ్ళండి, వెళ్ళి పడుకోండి. నువ్వు కూడా పడుకోమ్మా, సిద్ధు రావడానికి లేట్ అవుతుందేమో. గుడ్ నైట్ చెప్తున్నారు. గుడ్ నైట్. ఓ నేను కూడా వెళ్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్ అమ్మా. హాయ్ శ్వేత. ఏంటి ఆలస్యం? మా ఛానల్ లో పనిచేసే సిద్ధార్థకి బెస్ట్ న్యూస్ రిపోర్ట్ అవార్డు. ఎవడిగా ఓడొస్తే మీకెందుకండి? ఐ సెడ్ సిద్ధార్థ, సిద్ధార్థ అనే వ్యక్తికి అవార్డ్. ఇంత మంచి న్యూస్ ముందు నాకు చెప్తారంటండి, మావయ్య గారికి చెప్పాలి. నాను చెరా, పదండి పదండి, వెళ్ళండి. నానా అక్కడే నిలబడిపోయావే, రాసిద్దు. నానకేమైంది? ఏం కాలేదు, మెడిటేషన్ చేస్తున్నారు. మందు మీద ధ్యాస పోవాలంటే ధ్యానం చేయమన్నారట. ఏం లేదు, నాకు బెస్ట్ న్యూస్ రిపోర్ట్ అవార్డు వచ్చింది, అది చెప్దామని. అవునా? కంగ్రాట్స్ సిద్ధు. ఇప్పుడు నేను చెప్పింది నాన్నకి వినిపించుంటుందా? ఏమండి విన్నారా? విన్నాడు విన్నాడు. ఆశీర్వదించండి. సరే నాన్న మెడిటేషన్ చేసుకోండి. సరే వస్తాను. తెస్తాను, ఉండండి. నాన్న మెడిటేషన్ చేసుకుంటున్నాను. సిద్ధు, సిద్ధు లేచిపోయాడు. ఏదైనా జరిగితే నేను తట్టుకోలేనురా, బాధ వచ్చేస్తుంది. బాధ బాధ వచ్చేస్తుంది నాన్న. ఏది మళ్ళీ అను? బాధ వచ్చేస్తుంది నాన్న. మందు కొట్టావా? నిన్నే మందు కొట్టావా? ఏది ఒకసారి ఊదు, అక్కడ కాదు నా మొహం మీద. ఊదమంటే పీలుస్తావేంటి? నీ కళ్ళు తిరుగుతాయి నాన్న. ఏం పర్లే, ఊదు. మందు కొట్టావు అంటే మాట చేయండి నాన్న. ఇది సిగ్గులేదు. సిగ్గులేదు అంటావేంటి? నేను ఎవరి కోసం మందు తాగానో అడగవేంటి రా. ఎవరి కోసం? నీ కోసం. నా కోసం? అవునరా, నీకు అవార్డు వచ్చిందన్న ఆనందంలో ఫుల్ వేసేసా తప్ప. ఎవరు చెప్పాను నీకు? ఇందాక నువ్వే కదా చెప్పావు మతిమాలేదని. కొంచెం కూడా గుర్తుడదా? లైఫ్ లో నువ్వు బాగుపడు. అయ్యో అమ్మా, గౌరీ తల్లి అపచారం జరిగిపోయింది, క్షమించమ్మా, క్షమించు. అమ్మా గౌరమ్మ, నా మీద గౌరవం ఉంచి అమ్మాయిని క్షమించేసే అమ్మా. అడిగాను రా అమ్మ, క్షమించేస్తాయి. ఏం పర్లేదు మా తల్లి. అమ్మా గోవిందరాజు గారు, చెప్పండి సార్. నాకు అవార్డు రావటం అంత ఆనందంగా ఉందా? కంట్రోల్ చేసుకోలేనంత. అయితే తీసుకోండి, కంట్రోల్ అవుతుంది. నాకే? నీకే. థ్యాంక్స్ సార్.
శ్వేత, నాన్నకి సోడా గ్లాస్ ఏర్పాటు చేయి. నాన్న, ఐచి మొక్కలు కూడా తెమ్మను రా. అవి కూడా. అలాగేనండి. చాలా థ్యాంక్స్ అమ్మా. అమ్మాయి, ఎవడో దిగుమానాడు వచ్చాడో వాడికి ఆ చేత అంత ముద్దు పడాయమ్మా. పోయిన పుణ్యం తిరిగి వచ్చేద్ది. నువ్వు నాతో వచ్చాయి. ఏంటంటావంటే నువ్వు పది పక్షం చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తున్నావు. హాయ్ బాబు, చాలా స్టఫ్ ఉంది అక్కడ. అమ్మో, అసలు ఏమైంది? చూస్తుంటే తెలుస్తులేదా? పోలింగ్ అవ్వకుండానే బూత్ బద్దలు అయిపోయిందా? బోళ్ళ కంచెల్లో తీసుకెళ్లి పాడేసాడే. ఒళ్ళంతా ముళ్ళు గుచ్చిపోయి సూది పినిసి ఉంటేవా తీసుకుంటాను. సరే బేబే, ఆ గిన్నె ఇలాగే తినేస్తాను. ఇది ముష్టోడికని తెచ్చింది. ఇదిగా పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎక్కడ పడుకుంటానో దుప్పటి ఇలాగిసిరే. హాయ్ బాబాయ్, అన్నం ఓడిపోయింది, మళ్ళీ పెట్టరేమో. అమ్మాయి, నెప్పులు ఎక్కువైపోయినా సెప్టిక్ అయిపోద్దేమో. నా వాల్జిన్ దొరుకుద్దో దొరకదో ఈ ఊళ్ళోని. ఎలకరా, ఎక్కడ పెడతావు నువ్వు? ఎలకండి అయిపోయావు వేళ చేతులు. నువ్వెక్కడ నిజం చెప్పేస్తావని హడలు చచ్చాను. అతను ఎక్కడ బుర్ర బదలు కొట్టేస్తాడా? నీకంటే అడిగిపోయాను. దరిద్రుడా. ఇంత పసుపు అన్నావు, ఇప్పుడు దరిద్రుడు అంటావేంటి? నీకు అలా క్లారిటీ లేదు బేబక్క, అందుకే నీ పథకం ఇలా గడిచింది. నేను ఫుల్ క్లారిటీతో ఇంట్లో అడుగు పెట్టాను. ఒక ప్లాన్ ఫెయిల్ అయితే మనం ఏం ఓడిపోయినట్టు కాదు. ఏమైనా ఈ గోవిందరాజు ఉన్నాడే, అతను మనం తక్కువ అంచనా వేసాం. నువ్వు అనుకుంటున్నట్టు అతను మంచం కింద ఎలకో బావిలో కప్పో కాదు బేబక్క. చాలా విషయం ఉంది అక్కడ. అతను నేను ప్రాక్టికల్గా చూశాను కదా, కష్టం అనిపిస్తుంది నాకైతే. అంతమందిలో నాకు మా నాన్నకి జరిగిన అవమానం కంటే ఏది కష్టం కాదు. ఆ తండ్రి కొడుకులని విడగొట్టి మా నాన్నకిచ్చిన మాట ఎలా నిలబెట్టుకుంటానో చూడు. అమ్మా శ్వేత, ఈవిడొక్కటి నస్స. శ్వేత, వస్తున్నా అత్తయ్య గారు. అత్తయ్య మావయ్య అంటూ ఇన్ని నాటకాలు ఆడుతున్నావా? అయ్యో బాబోయ్, ఎలకైనా సత్యాలు చూపించి కళ్ళు తెరిపించావు. ఇన్నాళ్ళు కుక్కలోనూ విశ్వాసం ఉందనుకున్నాను, ఇప్పుడు ఎలకలో కూడా ఉందని నువ్వు రుజువు చేసావు. ఇదిగో ఇక్కడి నుంచి మన ఇద్దరం ఎనిమిసం కాదు, ఫ్రెండ్స్. సరేనా? థ్యాంక్స్. ఏం అయ్యి పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్ట్రెయిన్. ఈ బాబు కూతుర్ని చూస్తుంటే వాడుకుంటున్నారు కానీ డబ్బులు ఎత్తలేదు. అవతల ఎలక్షన్స్ చూస్తే దగ్గరికి వచ్చేస్తున్నాయి. సర్లేదు బిబక్క, కుట్రతోనే ప్రభుత్వాలు కూల్చక్కర్లేదు. కుంభకోణాలు బయట కూలిపోతాయి. అర్థమయ్యేలా చెప్పకపోతే ముందు నువ్వు కూలిపోతావు. ఎవరు రాది? మన పైలట్ విజయలక్ష్మి, ఈ బస్తీకి జ్యోతి లక్ష్మి. దానింటికి వెళ్తున్నాడేంటి? ఆ పాత పరిచయం అనుకుంటానే, అంతకంటే ఏం పని ఉంటుంది ఈ టైంలోనే? నువ్వు రా చెప్తా. ఆయన ప్లాన్ ఈ కెమెరా తీసుకెళ్ళి ఆయన రొమాన్స్ మొత్తం ఇందులో రికార్డ్ చేసుకురా. ఈ క్యాసెట్ ని సిద్ధు ఛానల్ క్యాసెట్స్ లో కలిపేద్దాం. దాంతో మావయ్య ఫినిష్. నాకు వదిలే బేబక్క, రంకు బొంకు పథకం కింద మీ అంకుల్ అడ్రస్ సింపేస్తాను. ఏయ్ చిని, త్వరగా రాయే. వచ్చేస్తున్నాను రాజు. కడుపు ఎలక పరిగెడుతున్నాయి. చిచి, తొంగపడి ఎలక. దానే వరకే, అది మన ఫ్రెండే, పేరు గణేష్. సరేలే, నీట్గా తీసి ఎలాగైనా మంచి ఇంప్రెషన్ తెచ్చుకోవాలి.
తలుపులు బ్యాంచ్ చేసుకున్నారు. కిటికీలు కూడా వేసేసుకున్నారు, బిగిన్ అయిపోయి ఉంటది. షేపదిరిందంట. ఒక కాపీ తీసి బేబక్ ఇచ్చేసి మిగతా మనం సీడీలు చేసి అమ్మేసుకుంటే లైఫ్ సెటిల్ అయిపోతాయి. ఆగలేకపోతున్నానే. ఎవరాగమన్నారు? అంతేగా మరి ఏంట కంగారు? అరే ఎంత కాలం ఏందో అనుకున్నావు, గ్యాప్ వచ్చేసింది. గ్యాప్ అంట ఈ దెబ్బతో మొత్తం గ్యాపే. మెల్లగా గుచ్చుకుంటుంది. ఇందాక వచ్చాక మెల్లగా అవ్వాలా కాదు రాజు? ఇది నీకోసమే, ఇది కూడా నీకోసమే. మరి కాదనకుండా లాగించు.